తెలుగువన్ ప్రేక్షకులకి నమస్కారం. అబ్రాడ్ లో స్టడీస్ చేయాలని మీ డ్రీమా, కానీ ఎలా వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఈ కన్ఫ్యూజన్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి ఎక్సెల్ ఎడ్యుకేషన్ నుంచి యూకే ఎక్స్పర్ట్ అయిన మందాగ్ని గారు మనతో ఉన్నారు. మీ కన్ఫ్యూజన్కి క్లారిటీ తెచ్చుకొని ఆవిడ క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో మన హైదరాబాద్లో చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి అబ్రాడ్లో స్టడీస్ కోసం స్టూడెంట్స్ని పంపించడానికి. బట్ ఎందుకు ఎక్సెల్ ఎడ్యుకేషన్నే చూస్ చేసుకోవాలి? ఎందుకు అంటే నార్మల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందన్నమాట, క్వాలిటీ సర్వీస్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారనే ఇంపార్టెన్స్ కాకుండా ఎంతమంది స్టూడెంట్స్కి వీసా వచ్చింది, వీసా యాక్సెప్టెన్స్ రేట్ అనేది ఎక్సెల్లో 98% ఉందన్నమాట. అండ్ మనకి ఏంటంటే స్టూడెంట్ ప్రిఫరెన్స్ తన లైఫ్ అక్కడ, తన ఫ్యూచర్ కాబట్టి ఎక్సెల్లో వాళ్ళు ప్రతి ఒక్క కన్సల్టెన్సీ ప్రతి ఒక్క ఎక్స్పెక్ట్ అనేది చాలా రేర్ కాకుండా వాళ్ళ పర్సనల్ ఫైల్ లాగా ప్రతి ఒక్క స్టూడెంట్ని వాళ్ళ ఓన్గా తీసుకొని చేస్తారనమాట. లైక్ వచ్చారా చేసామా అన్నట్టు కాకుండా ప్రతి స్టెప్ అనేది మేము క్లారిటీ మెయింటైన్ చేస్తాము. స్టూడెంట్లు స్టూడెంట్ బౌండ్ మెయింటైన్ చేస్తాము. స్టూడెంట్ ఒక్కసారి వచ్చి మా దగ్గర ఎన్రోల్ అయ్యారనుకో, వాళ్ళు వీసా వచ్చి ఫ్లై అయ్యే వరకు మా నుండి 100% మేము ఇస్తామన్నమాట. సో ప్రతి ఒక్క కన్సల్టెన్సీ 100% ఇస్తుందని ఇవ్వదని కాదు, కాకపోతే ఎక్సెల్లా నుంచి ప్రతిది 100% ఉంటుంది మీకు, ఎలాంటి సర్వీస్ అయినా పర్లేదు. సో ఇప్పుడు చాలామంది అబ్రాడ్లో స్టడీస్ చేయాలనుకుంటే అయితే యూకే లేకపోతే యుఎస్ని చూస్ చేసుకుంటారు. వై? యుఎస్ అండ్ యూకే ఏంటంటే యుఎస్ఏలో మనకి పార్ట్ టైమ్స్ కానీ ఏదైనా అర్న్ చేసుకోవడానికి బాగుంటాయి. స్టూడెంట్స్ యూకే ఎందుకు చూస్ చేసుకుంటారంటే 2019 నుంచి ఈ కంట్రీ అనేది టాప్ 1 కంట్రీగా ఉంది ఎడ్యుకేషన్కి. అండ్ ఎడ్యుకేషన్లో ఏంటంటే మన కోర్స్ అనేది షార్ట్ కోర్స్ ఉంటుంది. యుఎస్ఏలో తీసుకున్నాం అనుకోండి 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. యూకే అయితే మనకి 1.5 ఇయర్ కోర్స్ ఉంటుంది, 14 మంత్స్, 16 మంత్స్ కోర్స్ ఉంటుంది. రిమైనింగ్ ఏంటంటే వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు. ఏ స్టూడెంట్ అయినా చదువుకు వెళ్ళినా మ్యాథ్స్ వాళ్ళ సెకండ్ థాట్ వచ్చేసి అర్నింగే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే యూకేలో కొంచెం వరకు కోర్స్ చేసుకొని రిమైనింగ్ టైం అర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కంపేర్డ్ టు యుఎస్ఏ, యూకేలో మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ అయినా ట్యూషన్ ఫీజ్ అయినా చాలా లో ఉంటుంది. సో కొంతమంది లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళైనా ఏదైనా యూకేకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, బికాజ్ వాళ్ళకి ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ అవుతుంది యుఎస్తో కంపేర్ చేసుకుంటే. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యుఎస్ స్టూడెంట్స్ ఏంటంటే యుఎస్ఏ ఆర్ యూకే, మ్యాక్స్ యూకే చూస్ చేసుకుంటారు అన్నమాట. సో ఓన్లీ మీరు బీటెక్ స్టూడెంట్స్ని పంపిస్తారా లేకపోతే డిగ్రీ చేసిన వాళ్ళని ఎవరైనా పంపిస్తారా స్టడీస్కి? ప్లస్ 2 అయిపోయిన తర్వాత నుంచి మనకి అబ్రాడ్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి కూడా ఉంటుంది. బీటెక్ అని కాదు, మీ డిగ్రీ బీబీఏ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మాస్టర్స్కి యూకేకి వెళ్ళొచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి కూడా బ్యాచిలర్స్ ఛాన్స్ ఉంటుంది యూకేలో. వాళ్ళకి జస్ట్ ఒక 55% ఉందనుకోండి సరిపోతుంది. వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి వాళ్ళ ప్లస్ 2లో కానీ బీటెక్లో కానీ డిగ్రీలో కానీ మనకు మ్యాథ్స్ అకాడమిక్ పర్సంటేజ్ వచ్చేసి ఒక 55 ఉంటే సరిపోతుంది. వాళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్, యూకేకి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అసలు ఒక స్టూడెంట్ యూకే వెళ్ళడానికి ఎలాంటి ఇంటెక్స్ ఉంటాయి? మనకి యూకే అని కాదు, నార్మల్గా ఏ కంట్రీకైనా 3 ఇంటెక్స్ ఉంటాయన్నమాట. స్ప్రింగ్, ఫాల్, సమ్మర్ అని ఉంటుంది. స్ప్రింగ్ అంటే ఏంటంటే జాన్ ఇంటెక్, జనవరిలో ఉంటుంది. సమ్మర్ ఏంటంటే మే ఇంటెక్, మేలో ఉంటుంది. ఫాల్ అంటే సెప్టెంబర్ ఇంటెక్. మ్యాథ్స్ స్టూడెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది స్ప్రింగ్ ఇంటెక్, జాన్ ఇంటెక్ అండ్ ఫాల్ ఇంటెక్, సమ్మర్ సెప్టెంబర్ ఇంటెక్. సో ఈ 2 కాకుండా లైక్ జాన్ ఇంటెక్కి ప్లాన్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా పర్సనల్ ఇష్యూ ఆర్ ఫైనాన్షియల్స్ ఇష్యూ వచ్చి అక్కడ స్టెప్ ఆగిపోయినా వాళ్ళకి మళ్ళీ సమ్మర్ ఇంటెక్ అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫాల్ ఇంటెక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ది బెస్ట్ నా సజెషన్ ఏంటంటే జాన్ ఇంటెక్ అండ్ సమ్మర్ ఇంటెక్స్ ఆర్ బెస్ట్ ఇంటెక్. ఈ 2 మిస్ అయిన వాళ్ళకి మే ఇంటెక్ అనేది పాసిబుల్గా ఉంటుంది. కాకపోతే మే ఇంటెక్లో ఏంటంటే స్టూడెంట్కి కావాల్సిన యూనివర్సిటీస్ అనేవి ఉండవన్నమాట. సెప్టెంబర్ ఇంటెక్కి మనకి చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. స్టూడెంట్ కావాల్సిన ప్రిఫర్డ్ యూనివర్సిటీస్ కానీ వాళ్ళకి కావాల్సిన కోర్సెస్ కానీ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. కాకపోతే మే ఇంటెక్లో ఏంటంటే కోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, యూనివర్సిటీస్ కూడా అప్లికేషన్స్ చాలా తక్కువ యాక్సెప్ట్ చేస్తాయి. సో నేను స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే జాన్ ఇంటెక్ అండ్ సమ్మర్ ఇంటెక్ బాగా యూస్ఫుల్ ఉంటుంది. వెళ్ళాలనుకుంటే మ్యాథ్స్ ఈ 2 ఇంటెక్స్లో వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ ప్రాసిబుల్ కాలేదు ఆ ఇంటెక్స్ అంటే మనకు ఇంకో ఆప్షన్ ఉంది, మనకి మే ఇంటెక్ కూడా వెళ్ళొచ్చు స్టూడెంట్స్ అనేది. ఇప్పుడు జనరల్గా యూకే ఇవనేసరికి మన కరెన్సీతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ. సో అక్కడ ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి?
అండ్ ఇప్పుడు పార్ట్ టైం చేసుకోవాలన్నా మీ తరపు నుంచి ఏమైనా సపోర్ట్ అలాంటివి ఉంటాయా? ట్యూషన్ ఫీజు ఎలా ఉంటుందంటే యూకేకి మనకి 15 to 16,000 pounds లాగా ఉంటుంది. ఐఎన్ఆర్లో వచ్చేసి 16 lakhs ఉంటుంది. ఇక్కడ యూకేకి ఏంటంటే మనము స్టూడెంట్ అనేది ముందే 1 year ట్యూషన్ ఫీజు అనేది ముందే డిపాజిట్ పే చేసుకోవాలి. ఇప్పుడు యుఎస్ఏకి అనుకోండి, మనం అప్లికేషన్ స్టార్ట్ చేస్తాము, వన్ స్టూడెంట్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత తను ఫస్ట్ సెమిస్టర్ ఫీ అనేది పే చేసుకుంటారు. యూకేలో ఎలా అంటే అలా కాకుండా ఫస్ట్ సెమిస్టర్ ఫీ అనేది ఇక్కడ నుంచే స్టూడెంట్ పే చేసుకుంటారు. అది ఎలా ఉంటుందంటే మీకు 15 lakhs ఫీ అనుకోండి, కొన్ని యూనివర్సిటీస్ 70% అడుగుతారు, కొన్ని యూనివర్సిటీస్ 20% డిపాజిట్ అడుగుతారు, మ్యాక్స్ యూనివర్సిటీస్ 70% డిపాజిట్ అడుగుతారు. ఇప్పుడు మీకు 15 lakhs ఫీ అనుకోండి, 10 lakhs వాళ్ళు ఇక్కడే డిపాజిట్ పే చేయమని అడుగుతారు. సో మనం ఇక్కడ డిపాజిట్ 10 lakhs పే చేసుకుని కాకుండా మన లివింగ్ ఎక్స్పెన్సెస్, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా సర్వైవ్ అవుతాము అనేది ఒక 10 lakhs వాళ్ళకి ఫండింగ్ చూపించాలి. సో ఓవరాల్గా మనకి యూకేకి వచ్చేసి 20 to 25 lakhs ఫండింగ్ అనేది చూపించాలి. అందులో 10 lakhs ముందే డిపాజిట్ పే చేస్తాం కాబట్టి 15 lakhs అనేది మీ బ్యాంక్లో ఫండింగ్ చూపించాలన్నమాట యూకి. అండ్ పార్ట్ టైమ్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, వన్ స్టూడెంట్ అనేది కోర్స్ జాయిన్ అయిన తర్వాత 2 years కోర్స్ ఉంటుంది మాస్టర్స్, రిమైనింగ్ 3 years తనకి ఓపీటీ ఉంటుంది అన్నమాట. 2 years కోర్స్ తర్వాత 3 years తను ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. కోర్స్ చదువుకునేటప్పుడు వాళ్ళకి 20 hours పర్ వీక్ వర్క్ చేసుకోవడానికి పార్ట్ టైం ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వన్స్ వాళ్ళకి వీక్లో ఓన్లీ 3 to 4 days క్లాసెస్ ఉంటాయి, రిమైనింగ్ 2 days వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. క్లాసెస్ ఉన్న టైంలో వాళ్ళు క్లాసెస్ అయిపోయిన తర్వాత పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ డేకి 10,000 pounds దాకా వస్తుందన్నమాట. లైక్ ఇలా స్టూడెంట్ చూసుకుంటే మంత్కి మనకి 1 lakh వరకు అర్న్ చేసుకోవచ్చు ఓన్లీ పార్ట్ టైమ్స్. ఫుల్ టైం అనుకోండి ఇంకా ఓవరాల్ లైక్ మనము 2 to 3 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు లైక్ ఫర్ మంత్. సో పార్ట్ టైం అనేది చాలా బాగుంటుంది యూకేలో. అండ్ మా నుంచి అసిస్టెన్సీ అంటే ఆల్రెడీ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ కొత్త యూకేకి, సో మా త్రూ వెళ్తున్నాడు, సో అలా వెళ్ళినప్పుడు మాకు ఆల్రెడీ స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీస్నైనా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్కి అనేది ఈ స్టూడెంట్ కాంటాక్ట్ ఇచ్చేసి తనకి పార్ట్ టైం అసిస్టెంట్స్ అనేది మా నుండి హెల్ప్ చేస్తామన్నమాట. సో ఈ స్టూడెంట్ వీసా యాక్సెప్టెన్స్ రేట్ ఎంత ఉండొచ్చు? స్టూడెంట్ వీసా యాక్సెప్టెన్సెస్ ఓన్లీ ఫర్ యూకేకి చూసుకుంటే మనకి 98% వరకు యాక్సెప్టెన్స్ ఉందన్నమాట. లైక్ స్టూడెంట్ వీసా అనేది వాళ్ళు మ్యాక్స్ రిజెక్ట్ చేయరు. ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ ఈజ్ నాట్ దట్ మచ్ లైక్ కమ్యూనికేషన్ తక్కువ, లైక్ హీఈస్ నాట్ ఏబుల్ టు గివ్ ఇంటర్వ్యూ, ఆ కేసులో రిజెక్ట్ అవుతుంది. కానీ మ్యాక్స్ 98% వరకు మనకి వీసా యాక్సెప్టెన్స్ రేట్ ఉంది యూకేకి. సో ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అనుకోండి, నాకు యూకే వెళ్ళాలని ఉంది, సో నేను ఏ డాక్యుమెంట్ మీకు సబ్మిట్ చేయాలి? డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీకు గ్రాడ్యుయేషన్ డాక్యుమెంట్స్ ఉండాలి, బీటెక్ అయినా బీబీఏ అయినా డిగ్రీ అయినా, అండ్ పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ. అండ్ మనకు ఒకసారి యూకేలో యూనివర్సిటీ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు క్యాష్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఆ క్యాష్ ఫామ్ ఒకటి అండ్ వీసా ఫైలింగ్ చేస్తాము. వీసా ఫైలింగ్ అప్పుడు మీరు డిపాజిట్ పే చేసుకుంటారు, ఇందాక చెప్పాను ఇక్కడ నుంచి డిపాజిట్ పే చేసుకుంటాం. ఆ డిపాజిట్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఒకటి, ఎస్ఓపి ఒకటి. ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అది స్టూడెంట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ చేయలేకపోతే మాత్రం ఎక్స్పెక్ట్స్ ఉంటారన్నమాట, అది ప్రిపేర్ చేయడానికి అది ప్రిపేర్ చేసి ఇస్తారు. మెయిన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ప్రస్తుతానికి ఇవి అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా ఎన్ని డేస్ పట్టచ్చు? మనకి మ్యాక్స్ యూకేకి ఒకసారి అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత 3 weeks టైం తీసుకుంటుంది ఆఫర్ లెటర్ రావడానికి. వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనము యూకేకి ఏంటంటే 1 month ఫండింగ్ చూపించాలన్నమాట. సో ఓవరాల్ మీకు ప్రాసెస్ వచ్చేసి 2 to 3 months వరకు పడుతుంది. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ పాస్పోర్ట్ కూడా లేదు అంటే అప్పుడు ఆ ప్రాసెస్ ఎంత టైం తీసుకోవచ్చు? నార్మల్గా పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ, యూకే అని కాదు ఏ కంట్రీకైనా మనము అప్లికేషన్ లాంచ్ చేయాలంటే పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ. ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ పాస్పోర్ట్ లేనిది మనం అప్లికేషన్ అసలు లాంచ్ చేయలేము. వన్స్ స్టూడెంట్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ లాంచ్ ది అప్లికేషన్ అన్నమాట. సో నేను చాలా మంది అబ్రాడ్ వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి విన్నాను, ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్ అంటారు. సో అసలు ఆ ఇంటర్వ్యూ రౌండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి మీరు ఎలా హెల్ప్ చేస్తారు? మనకి యూఎస్ఏకి అయితే మనము ఎంఎన్సీ అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నమాట. యూకేకి ఏంటంటే మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఉండదు. వన్స్ మీరు అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేస్తారు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్లో మనకి స్టూడెంట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే యూనివర్సిటీ నుంచి కాల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ యుఎస్ఏ ఎంఎన్సీ వాళ్ళ నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది. యూకేలో ఏంటంటే డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్కి కాల్ చేస్తారు.
కాల్ చేసి లైక్ జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు, వై యూకే, లైక్ మీరు ఎందుకు ఈ కోర్స్ చూస్ చేసుకున్నారు, అలా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ టైంలో మాకేంటంటే మేము ఆల్రెడీ లాంచ్ చేసాం కాబట్టి ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అనేది మాకు క్లియర్ క్లారిటీ ఉంటుంది. సో స్టూడెంట్కి ఎలాంటి ప్రాబ్లం కాకుండా ముందే మేము వాళ్ళని మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా ప్రిపేర్ చేస్తాము. లైక్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా మేమే ఇస్తాము స్టూడెంట్కి ఎలాంటి ప్రాబ్లం కాకుండా. సో ఓవరాల్గా స్టూడెంట్ ఇంటర్వ్యూకి మొత్తం మేము ప్రిపేర్ చేసిన తర్వాత దెన్ మేము ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము ఎలాంటి రిజెక్షన్స్ రాకుండా. సో వన్స్ ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత స్టూడెంట్ డైరెక్ట్ వీసాకి వెళ్ళిపోతాడు. అక్కడ మళ్ళీ సపరేట్ ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదు, ఓన్లీ బయోమెట్రిక్ ఉంటుంది స్టూడెంట్కి. బయోమెట్రిక్ ఏంటంటే జస్ట్ ఇంటర్వ్యూ అక్కడికి వెళ్ళి స్టూడెంట్ తన ఫింగర్ ప్రింట్ స్కాన్ ఇవ్వాలన్నమాట. స్కాన్ ఇచ్చి నేను ఇందాక మీకు చెప్పిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది అక్కడ సబ్మిట్ చేసి రావాలి. సో పోస్ట్ వీసా సర్వీసెస్కి మీరు ఎలాంటి హెల్ప్ చేస్తారు? వన్స్ స్టూడెంట్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ మా టీం ఉంటుందన్నమాట. వాళ్ళు పికప్ అయినా డ్రాపింగ్ అయినా హెల్ప్ చేస్తారు. లైక్ వాళ్ళకి అకామిడేషన్ అయినా లైక్ బ్యాంక్ అలాంటి డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా లైక్ మా టీం వాళ్ళు అనేది క్లియర్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ మందగ్ని గారు, మా డౌట్స్ మీరు చాలా బాగా క్లారిఫై చేశారు. సో చూసారు కదా వ్యూస్, యూకే వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి ఆ ప్రాసెస్ అంతా ఆవిడ చెప్పారు. ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు తెలుసుకోవాలనుకుంటే కింద మేము డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాం, దాన్ని ఫాలో అవ్వండి. ఎక్సెల్ ఎడ్యుకేషన్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో మీ అబ్రాడ్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ.